ది బెస్ట్ అకాడమీ. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక వైమానిక దళ విన్యాసం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్, ప్రళయ్ ఎక్సర్సైజ్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షణ కానివ్వండి, అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కనుక మనం పరిశీలిస్తే, వార్తలు నిలిచిన విన్యాసాలు, ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్, ఇండిసెస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన సూచీలు, జిఏ ట్యాక్స్ కానీ, రామ్సర్ సైట్స్ కానివ్వండి, ఇటువంటి వాటి నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అటువంటి ఒక టాపికే మనకి ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం. గుర్తుంచుకోండి, విన్యాసం పేరు గుర్తుంచుకోండి, ప్రళయ్ ఎక్సర్సైజ్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది, ప్రళయ్ విన్యాసము. సో ఈ విన్యాసము ఎవరికి సంబంధించింది అంటే ఎక్స్క్లూజివ్గా ఇండియాకి సంబంధించి, ఇండియా భారత్కి సంబంధించి. మరి విన్యాసం అంటున్నాను, ఇండియా అంటున్నాను, భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాల్లో, త్రీ వింగ్స్లో ఏ వింగ్కి సంబంధించి, త్రివిధ దళాల్లో ఏ దళానికి సంబంధించింది అంటారు. సో మనకు త్రివిధ దళాలు అంటే ఏంటి? ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వైమానిక దళం, అండ్ సెకండ్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ సరిహద్దు వెంట కంటికి రెప్పల మనల్ని కాపాడుతున్న సైనికులకు సంబంధించి ఇండియన్ ఆర్మీ అంటాం, అండ్ నెక్స్ట్ ఇండియన్ నావీ భారత నావిక దళం. సో ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పెనిన్సులా, ద్వీపకల్పం, మూడు వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది, ఇండియన్ ఓషన్లో ఉంది, ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటాం. సో అలా ఈ వాటర్ ఏరియా, వాటర్ బార్డర్లో మనల్ని కంటికి రెప్పలా కాపాడేవారు ఎవరైతే అంటే ఇండియన్ నేవీ. అలా ఈ త్రివిధ దళాల్లో ప్రళయ ఎక్సర్సైజ్ ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, భారత వైమానిక దళానికి సంబంధించి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ప్రళయ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చింది, అది ఇప్పుడు మనకు టాపిక్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఏం చెప్పారంటే, ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన రక్షణపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని, దృష్ట్యా రక్షణపరమైన అంశాలు అంటే ఏంటంటే మనకు చైనాకి సంబంధించి, ఇటీవల చైనాస్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ఇండియా, చైనాకి సంబంధించిన సైనికులు ఎవరైతే ఉంటారో వారు భారతదేశంలో చొరపడుతున్నారు. అంతేందుకు మనకు లాస్ట్ మంత్ డిసెంబర్ మంత్లో తవాంగ్ ప్రాంతం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో, ఈస్టర్న్ సెక్టార్ ఎల్ఈఏసి అంటాం, గుర్తుంచుకోండి, ఎల్ఈఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ. ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా చైనా, ఇండో సైనో బార్డర్ అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అదే ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, అది మనకు ఇండియా పాకిస్తాన్కి సంబంధించి. ఇక్కడ మనం ఎల్ఈఏసికి సంబంధించి అది వెస్టర్న్ సెక్టారు, సెంట్రల్ సెక్టారు, ఈస్టర్న్ సెక్టార్ అని ఉంటుంది. ఇటీవల ఈస్టర్న్ సెక్టార్, తూర్పు ప్రాంతం ఏదైతే ఉంటుందో, తూర్పు సరిహద్దు ప్రాంతం, ఇండో సైనో బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, మన భారతదేశ రాష్ట్రం ఏదైతే ఉంటుందో అందులోని ఒక డిస్టిక్ తవాంగ్ జిల్లాలో భారతీయులకు చైనాకి సంబంధించి, ముఖ్యంగా సైనికులకు మధ్య చోటు చేసుకున్న ఘటన ఏదైతే ఉంటుందో అటువంటి ఘటనలు. మరి ఇటీవల సరిహద్దు వెంట చైనా భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా కవ్వింపు చర్యలకు పార్టిసిపేట్ చేస్తుంది, కవ్వింపు చర్యలు చేస్తుంది. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇండో సైనో బార్డర్లో, ప్రళయ్ ఎక్సర్సైజ్ని, మేము రక్షణపరమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సరిహద్దు వెంట ప్రళయ్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయబోతున్నామని చెప్పేసి ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఇచ్చిన అధికారిక ప్రకటన వార్తలకు వచ్చింది. జస్ట్ గుర్తుంచుకోండి, ప్రళయ్ ఎక్సర్సైజ్ భారత వైమానిక దళం. సో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు అలార్మ్ చైనా విత్ ప్రళయ్ ఎక్సర్సైజ్. ఇందులో సుఖోయ్ యుద్ధ విమానాలు, డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ప్రత్యేకంగా రక్షణపరమైన విన్యాసాన్ని నిర్వహిస్తారంట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ వార్తలు నిలిచిన విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. ఈ మంత్లో మనం వీర్ గార్డియన్, ఇండియా జపాన్కి సంబంధించి సంయుక్త వైమానిక దళ విన్యాసాలు, అందులో అవని చతుర్వేది ఇంపార్టెంట్, మొట్టమొదటి మహిళగా వార్తల్లోకి వచ్చారు. అండ్ ఇటీవల మనము ఎక్సర్సైజ్ సైక్లోన్ వన్, ఇండియా ఈజిప్ట్కి సంబంధించి భారతదేశంలో రాజస్థాన్లో ఈజిప్ట్ సైన్యం మరియు ఇండియా సైన్యం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న విన్యాసాలు కానివ్వండి. ఇలా ఇటీవల ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి వరుణ ఎక్సర్సైజ్, ఇండియన్ నేవీ ఫ్రాన్స్కి సంబంధించి వెస్టర్న్ సీ కోస్ట్ వద్ద. సో ఇలా విన్యాసాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇంకొక విన్యాసం కూడా ఈరోజు వార్తలకు వచ్చింది. సో త్రివిధ దళాల్లో ఒక దళం ఇండియన్ నేవీ, ఇండియన్ నేవీ వారు నిర్వహిస్తున్న ఒక విన్యాసం ఇటీవల ముగిసింది, దాదాపు 6 రోజుల పాటు జరిగింది. ఆ విన్యాసం పేరేంటి అంటారు, ఆంఫెక్స్ 2023. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి, ఇదొక విన్యాసం.
సో ఇది ఇండియన్ నావీకి సంబంధించి. ఇంతకుముందు ప్రళయమో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి, ఆంఫెక్స్ ఏమో ఇండియన్ నావీ భారత నావికా దళానికి సంబంధించి. సో భారత నావికా దళం వారు గడిచిన జనవరి 17వ తేదీ నుండి జనవరి 22వ తేదీ మధ్య మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోస్టల్ స్టేట్ కదా, తీరప్రేఖ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, కాకినాడ కోస్ట్ వద్ద ఈ విన్యాసాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు ఆంఫెక్స్. ఆంఫెక్స్ 2023 నిర్వహించింది ఇండియన్ నేవీయే, కానీ ఇందులో త్రివిధ దళాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ వారు పార్టిసిపేట్ చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పార్టిసిపేట్ చేశారు, కానీ ఆతిథ్యం హోస్ట్ మాత్రం ఇండియన్ నేవీ అని గుర్తుంచుకోండి. సో ఇదొకటి. మనకు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అంటే మనకు భారతదేశంలో 9 ఉంటాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాలకు మనకు తీరరేఖ అంటే సముద్ర సరిహద్దు ఉంటుంది. అలా కాకినాడ కోస్ట్ వద్ద ఈ ఆంఫెక్స్ని నిర్వహించింది ఎవరు అంటే ఇండియన్ నేవీ. గుర్తుంచుకోండి, ఇండియన్ నేవీ నేవీ కండక్టెడ్ ద లార్జెస్ట్ బయన్నియల్, బయన్నియల్ ట్రై సర్వీసెస్ అంటే త్రివిధ దళాలు ఆంఫిషియస్ ఎక్సర్సైజ్ ఆంఫెక్స్ 2023 ఫ్రమ్ జనవరి 17th to 22nd. ఎక్కడ? కాకినాడ. దట్స్ ఇట్, ఎనఫ్. సో 6 రోజుల పాటు జరిగిన విన్యాసం. సో వైమానిక దళము అండ్ ఆర్మీ అండ్ అట్ ద సేమ్ టైం నావికా దళం విన్యాసం. ఇది కూడా చైనాకి సంబంధించి, చైనా ప్రస్తుతం ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోంది, దానికి అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న నిర్ణయం. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఐజీ డ్రోన్స్ అనే ఒక స్టార్టప్ సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఐజీ డ్రోన్స్ అనే ఒక స్టార్టప్ సంస్థ ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ సో 5G ఆధారంగా, 5th జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసి ఒక డ్రోన్ని సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఆ డ్రోన్ పేరేంటంటే స్కైహాక్. గుర్తుంచుకోండి, స్కైహాక్ అనే ఒక డ్రోన్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఎవరు దాన్ని తయారు చేశారంటే ఐజీ డ్రోన్స్. ఈ ఐజీ డ్రోన్స్ ఎక్కడ ఉంది యాక్చువల్గా అంటే ఒక స్టార్టప్ సంస్థ మనకి ఒడిశా రాష్ట్రంలోని సాంబల్పూర్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది. సాంబల్పూర్ ఒడిశా రాష్ట్రం గుర్తుంచుకోండి. అక్కడ శ్రీ వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ శ్రీ వీర్ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిధిలోని స్టార్టప్ే ఐజీ డ్రోన్స్. వీరేం తయారు చేశారు? 5G ఆధారితంగా పనిచేసే VTOL టెక్నాలజీతో పనిచేసే. VTOL అంటే ఏంటి ఫుల్ ఫామ్ అంటారు? సో వర్చువల్, మనకి వర్టికల్ అంటే నిలువ ఎత్తున, వర్టికల్ టేక్ఆఫ్ అండ్ ల్యాండింగ్ అని గుర్తుంచుకోండి. ఆ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు 10 kgs వెయిట్ని మోసుకెళ్ళిపోతుంది. కంటిన్యూస్గా 5 hours దీని యొక్క జర్నీ కొనసాగించవచ్చు ఒకసారి చార్జ్ చేస్తే. అటువంటి దేశంలోనే మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్ తీసుకొస్తూ వార్తల్లోకి వచ్చిన సంస్థ ఏదంటే ఐజీ డ్రోన్స్. దట్స్ ఇట్. ఇక్కడ డ్రోన్లకి కొంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. డ్రోన్ల పైన మానవుడు ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి మానవుడిని సైతం మోసుకెళ్ళే ఒక డ్రోన్ వరుణ డ్రోన్ వార్తల్లోకి వచ్చింది. దీన్ని మహారాష్ట్రకి చెందిన సాగర్ డిఫెన్స్ వారు తయారు చేశారు. ఇటువంటి చూడండి, అండ్ డ్రోన్ల పైన ఆధారం పెరుగుతుంది అన్నాను కదా, హరాబరా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను ఆధారంగా చేసుకొని చెట్లు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లోకి వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డ్రోన్లకు సులభతర అనుమతులు అనే ఉద్దేశించి ఒక పోర్టల్ గరుడ్ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఫర్ రిలీఫ్ యూజింగ్ డ్రోన్స్. గరుడ్ పోర్టల్ దేనికి సంబంధించి అంటారు, అలా డ్రోన్లకు సంబంధించి ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇదొకటి ఇంపార్టెంట్ ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశం. అండ్ ఇటీవల ఒక ప్రత్యేకమైన అంశం, సింగపూర్కి సంబంధించి ప్లాస్టిక్ని రీయూజ్ చేయాలి, రీసైకిల్ చేయాలి. సో ప్లాస్టిక్కి సంబంధించి ప్లాస్టిక్ని రీయూజ్ రీసైకిల్ చేసే లేదా ప్లాస్టిక్ని ఏదైతే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయో, ప్లాస్టిక్ కప్స్ ఉంటాయో వాటిని మనం పునర్వినియోగం చేయాలి ఏదో రకంగా అని చెప్పేసి ఒక ప్రత్యేక కార్యక్రమం వార్తలకు వచ్చింది, ప్రత్యేక టెక్నిక్ వార్తలకు వచ్చింది. దాన్ని ఏమంటామంటే చినాంపస్ అని గుర్తుంచుకోండి. ఇటువంటి పదాలు మీకు ఇంపార్టెంట్. మియావాకి, మనకు అర్బన్ ఏరియాస్లో ఫారెస్ట్రీ మియావాకి లాస్ట్ ఇయర్ మనకి సివిల్స్లో కూడా పెట్టొచ్చింది. ఇక్కడ ఏమంటున్నాను, చినాంపస్ ఇది కూడా రావచ్చు. చినాంపస్ అనేది ఏంటంటే ఇది ప్లాస్టిక్ బాటిల్స్ని మినీ ఫ్లోటింగ్ గార్డెన్గా మార్చే ఒక టెక్నిక్.
ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే మనం వాడి పారేసే ప్లాస్టిక్ బాటిల్స్ వాటిని మినీ ఫ్లోటింగ్ గార్డెన్స్ అలా మార్చే ఒక టెక్నిక్. దీన్ని సింగపూర్లో విస్తృతంగా వాడుతున్నారు. ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ బకెట్స్ వీటన్నిటిని వాడేసేసి ప్రత్యేకంగా ఫ్లోటింగ్ గార్డెన్స్ని తయారు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, మనకు చరిత్రలో ఉన్న సింగపూర్ ప్రజలు చరిత్రలో నమ్మేది ఏంటంటే అజిటెక్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. అజిటెక్ వాళ్ళ చారిత్రక టెక్నిక్, దాని ఆధారంగా చినాంపస్ని కూడా ప్రస్తుతం అందుబాటులో తెస్తున్నారు. సో ప్లాస్టిక్కి సంబంధించి అని గుర్తుంచుకోండి, ప్లాస్టిక్ సంబంధించి రీసైకిల్ అండ్ రీయూజింగ్ ప్లాస్టిక్స్ అనే అంశం చినాంపస్ అని గుర్తుంచుకోండి. ఇటువంటి పదాలపైన ఎగ్జామ్లు అడుగుతారు. ఇటీవల వార్త వచ్చిన చినాంపస్ ఏ దేశానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అంటారు. సింగపూర్. ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్కి సంబంధించి రీయూజ్లోకి తీసుకురావడం. ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని మనం అందమైన డిజైన్గా మార్చి అందులో మట్టి పెట్టేసేసి అందులో మనం మొక్కను సాప్లింగ్స్ని ప్లాంట్ చేయడం అన్నట్టు ఇటువంటివి. అండ్ నెక్స్ట్, ఓవర్ 30 మిలియన్ చిల్డ్రన్ ఇన్ 15 కంట్రీస్ సఫర్ ఫ్రమ్ అక్యూట్ మాల్న్యూట్రిషన్. పోషకాహార లేమితో దాదాపు ప్రపంచంలో 15 దేశాల్లో 30 మిలియన్ల చిన్నారులు దాదాపు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అన్నం లేక, వాళ్ళకి ఆహారం లేక, పోషకాహారం లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులు 30 మిలియన్ చిన్నారులు ఉన్నారంట. దానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ వారు ఇటీవల కొన్ని గణాంకాలు విడుదల చేశారు. డబ్ల్యూహెచ్ఓ వారు చెప్పారు. అండ్ యునైటెడ్ నేషన్స్ వారు ఏం చెప్తున్నారంటే యుఎన్ గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఆన్ చైల్డ్ వేస్టింగ్. సో చిన్నపిల్లలకి సంబంధించి ప్రత్యేకంగా సంరక్షణ చర్యలు చేపట్టండి అని చెప్పేసి ప్రపంచ దేశాలకు యుఎన్ కూడా ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఎగ్జామ్లో గుర్తుంచుకోండి, డైరెక్ట్ పాయింట్ ఇదే అడుగుతారు. ఇటీవల డబ్ల్యూహెచ్ఓ వారు చెప్పిన గణాంకాల ప్రకారం 15 దేశాల్లో మాల్ న్యూట్రిషన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నారుల సంఖ్య ఎంత అని చెప్పారు. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 45, ఆప్షన్ సి 60 మిలియన్, ఆప్షన్ డి 80 మిలియన్ ఇలా అంటారు. గుర్తుంచుకోండి, డబ్ల్యూహెచ్ఓ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ కాబట్టి హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి హెడ్గా టెడ్రాస్ అదనమ్ గారు పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్, హైదర్పూర్ వెట్ల్యాండ్. హైదర్పూర్ వెట్ల్యాండ్ గురించి మనం 2021 ఇయర్ ఎండింగ్లో చాలాసార్లు డిస్కస్ చేస్తాం. 2021 అంటున్నాను. దేనికి సంబంధించి అంటే ఇది భారతదేశంలో గుర్తింపు పొందిన 47వ రామ్సర్ సైట్. రామ్సర్ సైట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ప్రస్తుతం భారతదేశంలో 75 రామ్సర్ సైట్స్ ఉన్నాయి కదా, 75 రామ్సర్ సైట్స్. ఆ 75 రామ్సర్ సైట్స్లో మనకి లాస్ట్ మొన్న 2022 ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగానే మోర్ దాన్ 20 రికగ్నైజ్డ్. అంతకుముందు మనకు 2021 ఇది చాలా ఇంపార్టెంట్, హైదర్పూర్ వెట్ల్యాండ్ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది చిత్తడి నేలలకు సంబంధించి. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్. భారతదేశంలో గుర్తింపు పొందిన 47వ రామ్సర్ సైట్ ఇటీవల దీనికి సంబంధించి సంరక్షణ చర్యలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఏ రిపోర్ట్ పబ్లిష్డ్ బై సమ్ న్యూస్ పేపర్స్ హిందుస్థాన్ టైమ్స్ ఆన్ జనవరి 21, విచ్ సైడ్ ఉత్తరప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తుంచుకోండి, డ్రెయిన్డ్ అవుట్ హైదర్పూర్ వెట్ల్యాండ్ ఫేసింగ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. అక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అన్ని కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు వెళ్ళిపోతున్నాయి అంట అక్కడ ఉండలేక. కారణం ఏంటంటే ఆ హైదర్పూర్ వెట్ల్యాండ్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది, డ్రెయిన్ అయిపోతుంది, గుర్తుంచుకోండి. సో హైదర్పూర్ వెట్ల్యాండ్ ఈజ్ ఏ రామ్సర్ సైట్, ఏ వెట్ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆన్ ద బార్డర్ ఆఫ్ ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇదంతా మనకు సమస్య గురించి అడగదు. ఈరోజు పర్యావరణ సమస్యతో ఇబ్బంది పడుతున్న హైదర్పూర్ వెట్ల్యాండ్, ఇది హ్యూమన్ మేడ్ వెట్ల్యాండ్ అంటే మనిషి సృష్టించిన వెట్ల్యాండ్, మనిషి తయారు చేశాడు 1984లో, మానవులు తయారు చేసిన వెట్ల్యాండ్ ఎక్కడ ఉంది అంటారు. హైదర్పూర్ వెట్ల్యాండ్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఎక్కడ అంటారు డైరెక్ట్గా బిట్ట. సో ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్, మచ్చు పిచ్చు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. గత 2021 సంవత్సరంలో మనం డిస్కస్ చేసాము వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ టూరిస్ట్ డెస్టినేషన్గా వార్తలు నిలిచింది మచ్చు పిచ్చు. మచ్చు పిచ్చు ఎక్కడ ఉంది? ఇది పెరూలో ఉంటుంది. పెరూ వెరీ వెరీ ఇంపార్టెంట్. పెరూ మచ్చు పిచ్చు ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. 15th సెంచరీకి సంబంధించిన మాచు పిచ్చు, ఇది ఒక సిటీ అనుకోండి, అద్భుతం, పర్యాటక టూరిస్ట్ డెస్టినేషన్, మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. అటువంటి మాచు పిచ్చుని ఇటీవల షట్డౌన్ చేశారు. కారణం ఏంటంటే పెరూలో జరుగుతున్న ఆందోళనలు. పెరూ ప్రజలు పెరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల పెరూ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా దీనా బోలువాట్టే గారు ప్రమాణ స్వీకారం చేశారు, అధికారంలోకి వచ్చారు. పెడ్రో క్యాసిల్లో స్థానంలో తను జైలుకి వెళ్ళిపోయాడు. అలా పెరూలో ఎన్నికలు నిర్వహించాల్సిందే ఇమ్మీడియట్గా అని చెప్పేసి దీనా బోలువాట్టే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం చాలా ఆంక్షలు కూడా వేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి పర్యటించకుండా ప్రస్తుతం దీన్ని షట్ డౌన్ చేసేస్తారు, దీన్ని క్లోజ్ చేస్తారన్నట్టు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మచ్చు పిచ్చు ఎక్కడ ఉంది అంటే పెరూ, దట్స్ ఇట్, పెరూలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ హెరిటేజ్ సైట్. 2021 సంవత్సరంలో ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ టూరిస్ట్ డెస్టినేషన్గా వార్తల్లోకి వచ్చింది.
నెక్స్ట్ ఢిల్లీ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో వికే సక్సేనా వికే సక్సేనా లాంచ్డ్ ద 100 డేస్ బీట్ ప్లాస్టిక్ క్యాంపెయిన్ సో 100 డేస్ బీట్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ని కొట్టడం కాదు బీట్ ప్లాస్టిక్ అంటే ఏందంటే ప్లాస్టిక్ ని అంతమొందించడం సో ఢిల్లీ ప్రస్తుతం పర్యావరణ సమస్యను ఎదుర్కొంటోంది అందులో వాయు కాలుష్య సమస్యలు అత్యధికంగా ఢిల్లీని ప్రభావానికి గురి చేస్తున్నాయి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అందులో ఇంకొకటి ఏందంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రస్తుతం ప్లాస్టిక్ అనే పెనుభూతం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ప్లాస్టిక్ లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మానవుడికి క్యాన్సర్ కారకాలుగా మిగులుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకంటున్నానంటే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతము కానీ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి సంబంధించి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రత్యేకంగా చదవండి 69వ రాజ్యాంగ సవరణ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఢిల్లీ ప్రస్తుతం ఏం చెప్పింది అంటే ప్రభుత్వం ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చెప్పారు వికే సక్సేనా 100 డేస్ టు బీట్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించడం ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు ఆ ప్లాస్టిక్ పెనుభూతం ప్రజలపై ఏ విధంగా ఇబ్బంది గురిచేస్తుంది అవన్నీ కూడా చెప్పడానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేక అంశం అండ్ ఇంకోటేంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వెరీ స్పెషల్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా తీసుకొస్తున్నాను మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ఐఐటీస్ కానీ ఇటీవల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కానివ్వండి వార్తల్లో నిలిచిన సూచీలు కానివ్వండి రానున్న పోటీ పరీక్షలో స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి ఎగ్జామినేషన్లో రాబోయే క్వశ్చన్స్ వేటి ఆధారంగా వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు తీసుకొస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు సో దీని పక్కన సబ్స్క్రైబ్ చేశాక బెల్ బటన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇదొకటి అండ్ నెక్స్ట్ బీహార్ గవర్నమెంట్ బీహార్ ప్రభుత్వము ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది ఆ ఒప్పందం ఎవరితోటి అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో ఫారెస్ట్ రిలేటెడ్ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా బీహార్ ప్రభుత్వం అది కుదిరిన ఒప్పందం ఏంటంటే ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ అడవుల్లోనే కాదు చెట్లు అడవులు కాని ప్రదేశాల్లో కూడా చెట్లు నాటాలి అని చెప్పేసి అగ్రో ఫారెస్ట్రీని ఎంకరేజ్ చేసే ఒక ప్రత్యేకమైన అంశంతో వార్తల్లోకి వచ్చింది బీహార్ స్టేట్ గవర్నమెంట్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం బీహార్ మొట్టమొదటి రాష్ట్రం ఇథనాల్ పాలసీని విడుదల చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ పాట్నాలో ఏర్పాటైంది నేషనల్ అక్వాటిక్ ఎనిమల్ కదా డాల్ఫిన్ ప్లాటెన్స్టా గ్యాంజెటికా దానికి సంబంధించి ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి సో నౌ వీ వాంట్ ఏ కాంప్రహెన్సివ్ టీఓఎఫ్ అంటే ఏంటి ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ సర్వే బేస్డ్ ఆన్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆశుతోష్ అవసరం లేదు కన్జర్వేటర్ ఫారెస్ట్ కన్జర్వేటర్ చెప్తున్నారు సో అగ్రో ఫారెస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాతో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అంటే బీహార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బీహార్లో ప్రస్తుతం నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జేడీయూకి సంబంధించి అండ్ బీహార్లో వాల్మీకి టైగర్ రిజర్వ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానిపైన క్వశ్చన్ చేయొచ్చు ఇటీవల కాలంలో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు బీహార్ ఎందుకంటే అది కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్లో చోటు సంపాదించుకుంది వాల్మీకి టైగర్ రిజర్వ్లో ఇటీవల ప్రభుత్వము వల్చర్ కన్జర్వేషన్ని కూడా చేపడుతుంది కాబట్టి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ 45 రోజుల్లోనే మార్స్ చింతకు అనే అంశం వార్తల్లోకి వచ్చింది ప్రయాణాన్ని వేగవంతం చేస్తే కొత్త సాంకేతికత రావచ్చంట అంగారక గ్రహం మీదకు వేగంగా చేరుకునేలా కొత్త సాంకేతికతను నాసా వినియోగించనుంది ప్రస్తుతం గంటకు 39,600 కిలోమీటర్ల వేగంతో అంగారక గ్రహము సో రెడ్ ప్లానెట్ అరుణ గ్రహము అంటాం కదా అది అంగారక గ్రహం మీదకు చేరుకోవాలంటే అంతరిక్ష నౌకకు దాదాపు 7 నెలలు పడుతుందంట న్యూక్లియర్ థర్మల్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అనే సాంకేతికతను వినియోగిస్తే ఈ ప్రయాణాన్ని 45 రోజులకు తగ్గించవచ్చని నాసా శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు గుర్తుంచుకోండి ఈ టెక్నిక్ ఏదైతే ఉందో గుర్తుంచుకోండి న్యూక్లియర్ థర్మల్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అనే సాంకేతికను వినియోగిస్తే అంగారకుడి పైకి 45 రోజులకే ప్రయాణం తగ్గించవచ్చంట అండ్ నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కింద అంగారక యాత్రలు ఈ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టబోతుందంట జస్ట్ 45 రోజులనే మార్స్ చింతకు చేరుకునే అధునాతన ప్రయోగం ప్రస్తుతం మార్స్ పైన ప్రయోగాలు చాలా దేశాలు చేస్తున్నాయి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ పైన హోప్ మిషన్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మార్స్ పైన ప్రత్యేకంగా పర్జీవరెన్స్ రోయర్ అని ఇంజెన్యూనిటీ హెలికాప్టర్ అని అమెరికా నాసా వార్తల్లోకి వచ్చింది భారత్కి సంబంధించి మామ్ ఒక హాలీవుడ్ సినిమాకి అయ్యే ఖర్చుతో మన ఉపగ్రహ ప్రయోగం మాంగళ్యాన్ ప్రయోగం మార్స్కి సంబంధించి అండ్ చైనాకి సంబంధించి కానివ్వండి ఇలా ప్రత్యేకంగా జురాంగ్ రోయర్ చైనాకి సంబంధించి మార్స్ పైన ఇలా మార్స్ పైన ఏదో ఒక క్వశ్చన్ రానున్న రోజుల్లో ఎస్ఎన్టీకి సంబంధించి అడగవచ్చు అండ్ నెక్స్ట్ యూరోప్స్ జ్యూస్ శాటిలైట్ ఆల్ సెట్ టు ఎక్స్ప్లోర్ జూపిటర్స్ ఐసీ మూన్స్
సో జూపిటర్కి సంబంధించి జూపిటర్ జూపిటర్కి సంబంధించిన మూన్స్ ఉంటాయి కదా ఉపగ్రహాలు వాటిపైన అధ్యయనం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు ప్రత్యేకంగా ఒక శాటిలైట్ని ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించబోతున్నారు ఈ రానున్న ఏప్రిల్ మంత్లో సో జ్యూస్ శాటిలైట్ జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ అంటే ఏది గుర్తుకురావాలి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దేనికి సంబంధించింది జూపిటర్కి సంబంధించి జూపిటర్కి సంబంధించిన ఉపగ్రహాలు ఉంటాయి కదా మూన్స్ ఉంటాయి కదా ఆ మూన్స్ మూడు గుర్తుంచుకోండి ఇక్కడ మనకి గ్యానిమేడే అండ్ యూరప్ అండ్ క్యాలిస్టో ఈ మూడు ఉపగ్రహాల పైన కూడా ప్రయోగం పరిశోధన చేయడానికి ఉద్దేశించబడింది ఈ జూపిటర్స్ జ్యూస్ మిషన్ అని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని ఎక్కడి నుండి ప్రయోగం చేయబోతున్నారంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఏరియన్ 5 రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానా నుండి పంపించబోతున్నారు కౌరు నుండి గుర్తుంచుకోండి ఇవన్నీ మనకు ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు కొంత స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఐజీ సో ఆర్కే మాధూర్ గారు సో ఆర్కే మాధూర్ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ప్రస్తుత పరిపాలకుడు లాంచెస్ యుఎల్ పిన్ 14 డిజిట్స్ యుఎల్ పిన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్ సో లడక్లోని ప్రతి భూమికి సంబంధించిన ఒక ఐడి కార్డు ఒక ఆధార్ కార్డు అన్నట్టు ఇది యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్ని సో ఎల్జీ ఆర్కే మాధూర్ గారు లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ వారు ప్రారంభించారు 14 డిజిట్ యుఎల్ పిన్ ఇది రానున్న రోజుల్లో లడక్లో ఒక గేమ్ చేంజర్గా నిలవబోతుందంట అండ్ నెక్స్ట్ లడక్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన పండుగ వార్తలోకి వచ్చింది మామాని ఫెస్టివల్ సో గుర్తుంచుకోండి హిమాలయన్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ అండ్ లడక్ టూరిస్ట్ డెవలప్మెంట్ లడక్ అంటేనే ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ సో లడక్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ద హిమాలయన్ కల్చరల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఈ ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తారు గుర్తుంచుకోండి ఆ పండుగ పేరు మామాని ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అంటే లడక్ దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక గ్రామంలో ఇది ఈ పండుగ ప్రత్యేకం అదేంటంటే 500 ఇయర్స్ ఓల్డ్ విలేజ్ సో స్టేయాంగ్ కుంగ్ అనేది ఒకటి ఉంటుంది బర్సో కార్గిల్ ప్రాంతంలో స్టేయాంగ్ కంగ్ అనే ఒక విలేజ్ యాక్చువల్గా ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆహారాన్ని పెట్టడం అన్నం తినిపించడం అంటే ఏంటంటే డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా సో కోల్పోయిన వారు పూర్వీకులు ఎవరైతే కోల్పోయిన వారు ఉంటారో అనాథులుగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఆహారాన్ని తినిపించే ఒక ప్రోగ్రాము ఒక ఫెస్టివల్ మామాని ఫెస్టివల్ ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే లడక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే హెడ్ సో గుర్తుంచుకోండి అంటే భారతదేశంలో డీజీసీఏ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డీజీసీఏ అప్రూవల్ అనుమతి లేనిదే భారతదేశంలో ఒక్క విమానం కూడా ఎగరదు అటువంటి డీజీసీఏకి ప్రస్తుతం హెడ్గా ఎవరైతే ఉన్నారో చీఫ్గా ఎవరైతే ఉన్నారో అరుణ్ కుమార్ తన స్థానంలో ఇటీవల అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అంటాం కేంద్ర నియామకాల కమిటీ వారు ఇతడిని ఎవరిని విక్రమదేవ్ దత్ని నెక్స్ట్ డీజీసీఏ చీఫ్గా నియమించడం జరిగింది గుర్తుంచుకోండి సెంటర్ అప్రూవ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ విక్రమ్ దేవ్ దత్ యాజ్ నెక్స్ట్ డీజీసీఏ చీఫ్ డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నెక్స్ట్ హెడ్ ఎవరంటే విక్రమ్ దేవ్ దత్ ఎవరి స్థానంలో అరుణ్ కుమార్ అండ్ నెక్స్ట్ ఎయిర్ మార్షల్ సో భారత వైమానిక రంగంలో పైలట్గా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన ఒక గొప్ప అధికారి వైమానిక అధికారి హర్జీత్ సింగ్ అరోరా ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు యాక్చువల్గా సో తనకి సంబంధించి సో పరమ్ వశిష్ఠ సేవా మెడల్ పురస్కార గ్రహీత అండ్ అతను అతి వశిష్ఠ పురస్కార గ్రహీత ఇవన్నీ కూడా మనకు రక్షణ రంగంలో ఇచ్చే పురస్కారాలు సో ఈ పురస్కారాల గ్రహీత ఇతను ఎయిర్ మార్షల్ హర్జీత్ సింగ్ అరోరా ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చిన వైమానిక దళ అధికారి అని గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈరోజు ర్యాపిడ్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు అలారం చైనా ప్రళయ్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి వార్తల్లోకి వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ నావీ ఆంఫెక్స్ 2023ని కాకినాడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించింది అండ్ ఐజీ డ్రోన్స్ అనే ఒక సంస్థ భారతదేశంలోని మొట్టమొదటి 5G ఎనేబుల్డ్ డ్రోన్స్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చింది అండ్ చినాంపాస్ అనే ఒక టెక్నిక్ ప్లాస్టిక్ని రియూజ్ చేసే ఒక టెక్నిక్ ఫ్లోటింగ్ గార్డెన్ టెక్నిక్ సింగపూర్కి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అండ్ డబ్ల్యూహెచ్ఓ వారు ఏం చెప్తున్నారంటే దాదాపు ప్రపంచంలో 15 దేశాల్లో 30 మిలియన్ల కంటే ఎక్కువ చిన్నారులు మాల్ న్యూట్రిషన్ పోషకాహార లేమితో బాధపడుతున్నారంట అండ్ హైదర్పూర్ వెట్ల్యాండ్ సంరక్షణ చర్యలకు సంబంధించిన అంశం వార్తలకు వచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం
అండ్ మాచుపిచ్చు పెరూకి సంబంధించి షట్ డౌన్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ ఢిల్లీస్ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారు 100 డేస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్యాంపెయిన్ బీట్ ప్లాస్టిక్ అనే ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ బీహార్ ప్రభుత్వం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా ఫారెస్ట్ అవుట్ సైడ్ సో ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ అనే ఒక ఇనిషియేటివ్తో వార్తల్లోకి వచ్చింది. 45 రోజుల్లోనే మార్స్ చింతకు చేరొచ్చు అని చెప్పేసి ఒక అధునాతనమైన పద్ధతిని సో న్యూక్లియర్ థర్మల్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అనే సాంకేతికతను సంబంధించి నాసా వార్తల్లోకి వచ్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఏప్రిల్ మంత్లో ప్రయోగం చేయనున్న స్పేస్లోకి పంపించనున్న జ్యూస్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ వార్తల్లోకి వచ్చింది. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాధుర్ గారు యుఎల్ పిన్ని ప్రారంభించారు. అక్కడ భూములకు సంబంధించిన ఒక యూనిక్ ఐడి నెంబర్. అండ్ లడక్కి సంబంధించి మామాని అనే ఒక ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నూతన అధిపతిగా మనకు విక్రమ్ దేవ్ దత్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అండ్ ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.